కరవు జిల్లాకు నీరు అందించే హంద్రీనీవ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. నవంబర్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో హంద్రీనీవకు వెలుగొండ ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు చేకూర్చే పోలవరం ఎత్తును కుదించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాబోయే బడ్జెట్ లో హంద్రీనీవకు 2000 కోట్లు, వెలుగొండ ప్రాజెక్టు 2000 కోట్ల రూపాయలు కేటాయించాలి, కాలువ సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. తుంగభద్ర డ్యామ్ లో 100 టీఎంసీల నీళ్లు కిందికి పోయినాయి తప్ప హెచ్ఎల్సీ ద్వారా నీళ్లు తెచ్చుకోలేకపోతా ఉన్న పోలవరం డ్యామ్ సంబంధించి దాన్ని ఎత్తు కుదించడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ తాగునీరు సాగునీరు ఇవ్వడమే కాదు 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాజెక్ట్. 23662 కోట్ల రూపాయలు ఆ ప్యాకేజ్ డబ్బులు ఎగ్గొట్టడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే రకంగా కేంద్రం దూబుతులాడింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం కేంద్రంతో లాలూచి పడినా రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి నూకలు చెందినట్లే. ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు మాసాల చెలవుగా నిర్వాసితులందరూ కూడా కొండలు గుట్టలు ఎక్కుతా ఉన్నారు. మీరు వాళ్ళకి అన్యాయం చేస్తారు, మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు కేంద్రంతో. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అది వారు చేయకుండా దాన్ని ఎత్తు తగ్గించడానికి, తద్వారా మొత్తం మన రాష్ట్ర ప్రయోజనాలనే దెబ్బతింటాయి.